अंदर की नमस्कार अंडी। ना पेर विजय कुमारी। मैं गुंटूर जिला तेनाली मंडलम नंदिवेल क्लस्टर कंचर्लपालेम ग्राम में एकरा भूमि वरी नूतन पद्धति वरी सा प्रकृति व्यवसाय विधान नूतन मेमी सासा फस्ट मोदी एंडाकाल मे ऐदो तारीखन భూమి లో 18 రకాల విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దాన్ని వెదజల్లటం జరిగింది। ఆ విత్తనాలను ఇది మినుము, ఉలవ, అలసంద, పిల్లిపెసర, పెసర, జనుము, ఆవాలు, రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, గోంగూర, తోటకూర, పాలకూర ఇవన్నీ రకాల విత్తనాలు కలిపి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దీంతో పాటు 200 కేజీల ఘనజీవామృతంగా కూడా వేసుకొని అదే వెదజల్లటం జరిగింది। వెదజల్లిన తర్వాత మల్చింగ్గా దీనికి జొన్న పొట్టు వాడటం జరిగింది। ఈ జొన్న పొట్టు వాడిన తర్వాత 5 రోజులకి కొంచెం చిన్నగా అంటే భూమిలో తేమ కూడా ఉండటం వల్ల మొలకలు రావటం జరిగింది। ఆ నెలలో చివర్లో ఒక లైట్గా ఒక వర్షం పడింది। ఇప్పుడు పైరు 45 రోజుల దశలో ఉంది, పూత దశలో ఉంది। తర్వాత మేము ఒక్కసారి ద్రవజీవామృతం స్ప్రేయింగ్ చేయడం జరిగింది। ఈ నెల అంటే జూన్ 10వ తారీఖున ఒక మంచి వర్షం పడింది। పైరు ఇప్పుడు వరకు కూడా ఏ తెగుళ్ళు లేకుండా ఆరోగ్యంగా బాగుంది। అన్ని రకాల విత్తనాలు కూడా మొలకొచ్చిని ఒక రాగులు మినహా మొత్తం అన్ని రకాల విత్తనాలు బాగా మొలకొచ్చి పైరు కూడా వేపుగా పెరిగి చక్కగా ఆరోగ్యంగా ఉంది। ఈ నూనె జాతి, గడ్డి జాతి, పప్పు జాతి ఉండే విధంగా చూసుకున్నాము। అవి ఎందుకు చేశామంటే భూమికి అవన్నీ వేయటం ద్వారా ఎక్కువ ఏ మొక్కకు కావాల్సిన పోషకాలు ఆ మొక్కకు అందుతాయి కాబట్టి ప్లస్ భూమి సారవంతం అవటం కోసం ఈ 18 రకాల విత్తనాలను మేము భూమిలో ఎదజల్లి వాటిని ఒక 20 రోజుల తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానంలో ద్రవజీవామృతాన్ని స్ప్రే చేశాము। బాగా పైరు ఏపుగా పెరిగింది, చక్కగా ఏమీ తెగుళ్ళు లేకుండా బాగా అందంగా చక్కగా పెరిగింది। పూత దశలో కోసి పశువులకు మేతగా వేశాను। పశువుల మేతకు అయ్యే ఖర్చు చాలా తగ్గింది। గేదెల పాలు గతం కంటే ఎక్కువగా ఇవ్వడం జరిగింది। అలాగే పాలలో వెన్న శాతం కూడా ఎక్కువగా పెరిగింది। అంతే కాకుండా గేదె పాలు తాగడం వల్న మాకు మా పిల్లలకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము। ఇప్పుడు చూసినట్లయితే వేసవిలో మా భూమి పచ్చగా ఉంది। అంతే కాకుండా అనేక రకాల సూక్ష్మ జీవులు నివసిస్తూ 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంటుంది। ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వలన వేసవిలో కొంత ఆదాయం కూడా వచ్చింది। దాన్ని అలానే కట్ చేసి ఆ వేర్లు ఏమీ కదిలిపోకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో దాన్ని అలానే ఉంచేసి మళ్ళా MTU 1262 బీజామృతంతో విత్తన శుద్ధి చేసి 17 కేజీల్ని మళ్ళా తాళ్ళు సహాయంతో మొక్కజొన్న విత్తనాలు ఎలా నాటుతారో అలా మేము వరి విత్తనాల్ని నూతన విధానంలో నాటించడం జరిగింది। జూలై 3వ తారీఖున ఆ వరి విత్తనాలను నాటాము। ఎలా నాటామంటే తాడు సహాయంతో లైన్కి అడుగు వెడల్పు మొక్కకి జాన మీద కొంచెం గ్యాప్ తో నాటించడం జరిగింది। అవి మేము నాటిన రోజే మేము 3వ తారీఖున నాటాము। ఆ రోజు నైటే సన్నగా చిరుజల్లు పడింది। ఒక 3-4 డేస్ బాగా వర్షం వచ్చింది। అలా వర్షం రావటం వల్ల నా విత్తనాలు నాటడం వల్న ఆ రోజు నుంచే వర్షం పడింది గనుక చక్కగా 8 రోజులనే బాగా మొలకెత్తినాయి। అన్ని విత్తనాలు దాదాపు బీజామృతంతో మేము విత్తన శుద్ధి చేయటం వల్న 90% విత్తనాలన్నీ బాగా మొలకొచ్చినాయి। అలా మొలకెత్తిన తర్వాత మేము ప్రతి 10 రోజులకు ఒకసారి భూమికి ప్రకృతి వ్యవసాయ విధానంలో ద్రవజీవామృతాన్ని అందించాము। ప్లస్ ద్రవజీవామృతంతో పాటు దాంట్లో నేను ఇంకేం కలిపానంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మునగాకు బెల్లం ద్రావణాన్ని
కలిపామన్నమాట ఇలా ఎందుకు కలిపామంటే మునగాకు పోషకాలు గాని దాంట్లో ఐరన్ మెగ్నీషియం జింక్ కాల్షియం అన్ని పోషకాలు మునగాకులో ఉన్నాయి కాబట్టి మేము మునగాకు బెల్లము తయారీని ముందే చేసుకొని తయారు చేసి పక్కన పెట్టుకున్నాము ఇలా 10 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అందించేటప్పుడు దానిలో ఆ మునగాకు బెల్లాన్ని కూడా మేము కలపడం జరిగింది అలా కలిపి పైరికి భూమికి అందించాము ప్లస్ స్ప్రే చేసాము దాని వలన పైరికి ఇంకా ఏ తెగుళ్ళు రాలేదు ఇంకా బాగా ఏపుగా చక్కగా పెరిగింది మా పైరు చాలా అందంగా పక్కన వాళ్ళతో పోల్చుకుంటే చాలా హెల్తీగా ఇంకా ఏ తెగుళ్ళు పురుగులు ఏమీ ఆశించలేదు మా పక్క ఫీల్డ్ అందరికీ కూడా నాము తెగులు అంటే ఆకుముడత తెగులు అనేది వచ్చింది వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా సతమతమయ్యారు దానికి నేను దాని నివారణకి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏం చేశానంటే సీతాఫలము ప్లస్ జిల్లేడు గానుగా ఇవేసి కషాయం కాసి దాన్ని స్ప్రే చేసాము మేము అది చాలా చక్కగా కంట్రోల్ అయ్యింది అలా మేము ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ కషాయాలు ఇవి ఉపయోగించడం వల్ల మేము ఇంకా ఏ ఇంకా దేన్ని పురుగులు గాని ఆశించకుండా మేము మా పైరుని కాపాడుకోగలిగాము ఇలా చేయటం వల్ల ఏమైందంటే నేను ప్రతి 10 రోజులకు ఒకసారి ఇచ్చాను ద్రవజీవామృతం నేలకు అందించాను మధ్యలో గ్రోత్ ప్రమోటర్స్ గా నేను చాప బెల్లం ద్రావణం ఒక 3 లీటర్లు పంచగవ్య ఒక 3 లీటర్లు ద్రవజీవామృతం ఒక 10 లీటర్లు ఈ మునగాకు బెల్లం కలిపిన ద్రావణాన్ని ఎకరా పొలంలో స్ప్రే చేయించడం జరిగింది అది గ్రోత్ ప్రమోటర్స్ ఇవ్వటానికి ఇంకా చాలా హెల్తీగా వచ్చింది నా పైరు అనేది ప్లస్ అలా రావటంతో పాటు నా చేలో బాగా ఎక్కువ వెన్ను బాగా పెద్దదిగా వచ్చింది ప్లస్ ఎక్కువ వెన్నుకి చాలా అంటే 380 గింజల వరకు వచ్చాయి పైరు చాలా అందంగా చూడడానికి కూడా ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ఇలా చక్కగా బాగా వచ్చింది అని చాలా చూడటం మొదలు పెట్టారు అందరూ గింజ నిగారింపు కోసం ఇలా టానిక్ ని స్ప్రే చేసాము గింజల్ని నానబెట్టి రెండో రోజు వాటిని మొలక కట్టి నువ్వులు మినుములు పెసలు అలసందలు ఉలవలు వీటన్నిటిని సప్తధాన్యంకుర కషాయం అంటారు దీన్ని ఒక 200 లీటర్ల నీళ్ళల్లో అలా పైరు మీద స్ప్రే చేయటం వల్ల గింజ బాగా నిగారింపుగాను చాలా హెల్తీగా బాగా సడింపుగాను ఉంది అలా చేసాము మేము ప్రకృతి వ్యవసాయ విధానంలో నా ఎకరా పంటలో 5x5లో పంట కోత ప్రయోగం చేయగా ఒక దుబ్బుని పీకి పరిశీలించాము మేము కొలతలు తీసుకున్నాము దుబ్బు పొడవు వచ్చేసి 110 సెంటీమీటర్లు హైట్ వచ్చేసి వేరు పొడవు వచ్చేసి 29 సెంటీమీటర్లుగా ఉంది ఆకు వెడల్పు కూడా మేము కొలవటం జరిగింది 2 సెంటీమీటర్లు వచ్చింది దాన్ని కంకి పొడవు 27 సెంటీమీటర్లుగా ఉంది దానిలో ఉన్న గింజలు లెక్క పెట్టినప్పుడు 385 గింజలు ఉన్నాయి 5x5లో పంట కోత ప్రయోగం చేసినప్పుడు నాకు 18 కేజీల వరకు వెయిట్ అనేది రావటం జరిగింది నేను ఖచ్చితంగా 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడిని తీసుకుంటానని నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా చేయటం వలన ఏంటంటే మీరందరూ కూడా ఇలా చేసుకోవచ్చు ఖర్చు తగ్గించడంతో పాటు భూమి ఆరోగ్యం ప్లస్ వాతావరణ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు ఇలా ప్రకృతి వ్యవసాయ విధానంలో చాలా తక్కువ ఖర్చుతో అనేక రకాల కషాయాలు ఉన్నాయి ఏ తెగుళ్ళనైనా నివారించడానికి కషాయాలు ఆకులు అంటే మన ప్రకృతిలో దొరికే ఆకుల్ని వాటిని ఉపయోగించుకొని కషాయాలు తయారు చేసుకొని మీరు ఉపయోగించవచ్చు ఖర్చు తగ్గడంతో పాటు వాతావరణానికి భూమికి మన ఆరోగ్యానికి కూడా హాని చేయకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకోవటంతో పాటు ఇతరులకు కూడా మనం అందించవచ్చు అందుకని నేను ఈ విధానాన్ని ఎంచుకోవటం జరిగింది అదేవిధంగా నూతన విధానంలో అంటే భూమిని దున్నకుండా మేము ఆ వేర్లను అలానే ఉంచి కట్ చేయటం వలన ఏంటంటే నా చేలో పక్క చేలు వాళ్ళకంటే దాదాపు దుబ్బుకి 50 పిలకలు అలా వచ్చినాయి ప్రతి పిలకకు కూడా కంకి అనేది బాగా రావటం జరిగింది ఎక్కువ కంకులు నా పైరుకి రావటం జరిగింది ఇంకా ఇలా చేసి మేము అధిక దిగుబడిని అంటే నా పొలంలో ఒక 45 బస్తాల వరకు మేము దిగుబడిని తీసుకోవడం జరిగింది పక్క పొలాల వాళ్ళు నివార్ తుఫానికి అలా దెబ్బతిన్నా కూడా మా పైరు అనేది ఏమీ నష్టం లేకుండా మేము మంచి దిగుబడిని తీసుకోగలిగాము చాలా తక్కువ ఖర్చులో మేము మంచి దిగుబడిని తీసుకొని చేయగలిగాము అన్నమాట
మాన్సూన్ డ్రై సోయింగ్ వేసి వరి పండించటం వలన నా వరి పంటకు కావలసిన అన్ని పోషకాలు సమృద్ధిగా అందినాయి. కాబట్టి తెగుళ్ళు పురుగులు వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ అన్నిటినీ తట్టుకొని అధిక దిగుబడులు రావడం జరిగింది. కాబట్టి రైతులందరూ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసి ప్రధాన పంటలు పండిస్తారని కోరుకుంటున్నాను. రైతులందరూ వేసవిలో భూమిని ఖాళీగా వదిలివేయక 365 రోజులు పచ్చని పంటలతో భూమిని కప్పి ఉంచి భూసారం కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.